ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోమారు ఢిల్లీకి వెళ్లారు. అనేక ఊహాగానాలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఆయన మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీతో జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. ఇటీవలే హోంమంత్రి అమిత్ షాను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర సమస్యల గురించి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి తాజాగా ప్రధానితో భేటీ కానున్నారు. ఈ భేటీలోనూ రాష్ట్ర ఆర్థికంగా ఎదుర్కొంటున్న సమస్యలను, నిధుల విడుదల అవసరాన్ని చర్చించినట్లు సమాచారం. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోమారు ఢిల్లీకి వెళ్లనుండటంతో అనేక ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భేటీ కానున్నారు. ఇటీవలే హోంమంత్రి అమిత్ షాను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర సమస్యల గురించి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి తాజాగా ప్రధానితో భేటీ కానున్నారు. ఈ భేటీలోనూ రాష్ట్ర ఆర్థికంగా ఎదుర్కొంటున్న సమస్యలను, నిధుల విడుదల అవసరాన్ని చర్చించనున్నట్లు సమాచారం. సోమవారం నాడు సీఎం జగన్ పులివెందుల వెళ్లి అక్కడ తన మామ గంగిరెడ్డికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ నుండి రాత్రికి ఢిల్లీ జగన్ చేరుకోనున్నారు. జగన్ ఢిల్లీకి వెళ్లేది ఎన్డీఏ కూటమిలో చేరే విషయంపై మోదీతో చర్చించడానికేనా అన్న అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం రాజ్యసభలో వైసీపీకి 6 సభ్యుల బలముంది. భవిష్యత్తులో మొత్తం 11 స్థానాలు కూడా వైసీపీకే దక్కే అవకాశం ఉంది. ఇక మరోపక్క ఎన్డీఏ కూటమి నుంచి ఇప్పటికే మిత్రపక్షాలు దూరమవుతున్నాయి. దీంతో ఎన్డీఏ కూటమిలోకి జగన్మోహన్ రెడ్డిని చేర్చుకుంటే బీజేపీకి లాభంగా ఉంటుందని కేంద్ర పెద్దలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరోపక్క జగన్ కూడా ఎన్డీఏకు దగ్గరైతే అటు రాష్ట్రానికి సంబంధించిన నిధులతో పాటు ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజకీయ జీవితానికి సమాప్తం పలికే విధంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే గత ప్రభుత్వంలో అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరారు. ఇప్పుడు జగన్ కనుక ఎన్డీఏ కూటమిలో చేరితే ఆ ఫైల్ ముందుకు కదిలేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఎన్డీఏలో చేరితే తనకు మైనస్ అవుతుందని కూడా జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఒకవేళ ఎన్డీఏ ప్రతిపాదనను జగన్ తిరస్కరిస్తే చంద్రబాబు వచ్చి ఎన్డీఏలో చేరే అవకాశం కూడా లేకపోలేదు. ఇప్పటికే బీజేపీతో కలిసేందుకు చంద్రబాబు తనదైన రాజకీయం చేస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ స్థానాన్ని సైతం బీజేపీకి వదిలేస్తామని బీజేపీకి చంద్రబాబు ఆఫర్ ఇచ్చారు. అయితే బీజేపీ మాత్రం టీడీపీని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. టీడీపీతో కలవడం వల్ల బీజేపీకి ఏ విధంగానూ లాభం కలిగేలా బీజేపీ పెద్దలకు కనిపించడం లేదు. పైగా గత ఎన్నికల ముందు టీడీపీ బీజేపీ పెద్దలను ఏ రేంజ్ లో తిట్టారో, వారికి వ్యతిరేకంగా దేశం మొత్తం ఏ విధంగా ప్రచారం చేశారో అందరికీ తెలిసిందే. మోదీ, అమిత్ షా ఈ విషయాన్ని ఇంకా మర్చిపోలేదు. పైగా జగన్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కావడంతో చంద్రబాబులా భవిష్యత్తులో మోసం చేసి కాంగ్రెస్ తో జతకట్టే అవకాశం కూడా లేదు. దీంతో జగన్ అయితే కరెక్ట్ అని మోదీ, అమిత్ షా భావిస్తున్నట్టు అర్థమవుతోంది. కానీ సీఎం జగన్ బీజేపీతో కలవకపోతే చంద్రబాబు బీజేపీతో కలిసి ఏపీలో జగన్ ను ఇబ్బంది పెట్టేందుకు ఆస్కారం ఉంది. ఇప్పటికే ఏపీలో బీజేపీ టీడీపీలు కలిసి మత రాజకీయాలు మొదలు పెట్టారు. జగన్ ఎన్డీఏలో చేరకపోతే మతపరంగా రాజకీయం మరింత ఊపందుకునే అవకాశాలున్నాయి. ప్రస్తుతం 3 రాజధానులతో పాటు అనేక ప్రభుత్వ నిర్ణయాలకు ఎటువంటి అడ్డంకులు లేకుండా ముందుకు వెళ్లాలంటే కేంద్ర మద్దతు తప్పనిసరి. కేంద్రం అంగీకారం లేకుండా జగన్ ప్రభుత్వం ఏ నిర్ణయాన్ని అమలు చేయలేదు. దీంతో జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారా అని ఆసక్తిగా ఉంది. మరి సీఎం జగన్ ఎన్డీఏలో చేరుతారా, లేక కేవలం మద్దతుగా మాత్రమే ఉంటారా అన్నది తెలియాల్సి ఉంది. ఇకపోతే ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఏపీ ప్రభుత్వానికి అదనపు రుణం పొందడానికి అనుమతినిచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంస్కరణలను విజయవంతంగా అమలు చేసినందుకు గాను అదనపు రుణం తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ వెసులుబాటు కల్పించింది. కరోనా కష్టకాలంలో మోదీ ప్రభుత్వం అదనపు రుణ అనుమతి ఇవ్వడం జగన్ సర్కార్ కు పెద్ద ఊరట కలిగించింది. దీంతో పాటు ఇటీవలే పోలవరానికి సంబంధించిన నిధులను కూడా కేంద్రం విడుదల చేసింది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెప్పడంతో పాటు ఏపీకి ఇంకా రావాల్సిన నిధులపై చర్చించేందుకు సీఎం జగన్ ఢిల్లీ వెళ్లబోతున్నారని సమాచారం. గత నెల సెప్టెంబర్ నెలాఖరులో ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయిన సీఎం జగన్ వారం తిరక్కముందే